కోర్టు ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఇరు పక్షాలు వాళ్ళు లిఖిత పూర్వకంగా వాళ్ళు ఏదైతే ఇప్పటి వరకు వినిపించినటువంటి వాదనల్ని రాతపూర్వకంగా రేపు సబ్మిట్ చేయనున్నారు. అంటే ఇరు పక్షాలు సిఐడి తరఫున లాయర్లు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు. సో రేపు తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, అంటే తీర్పును రిజర్వ్ చేశాం అని శుక్రవారం రోజు వెల్లడిస్తామని చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో దాని ప్రకారం ఏంటంటే దాంట్లోనే ఇంకో పిటిషన్ వాళ్ళు క్లియర్ గా వేశారు, మధ్యంతర బెయిల్ కూడా అడిగారు, దాన్ని తోసుకొచ్చింది సుప్రీంకోర్టు. అంటే క్లియర్ గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు. అంటే మెడికల్ గ్రౌండ్స్ వాళ్ళు ఏదైతే చూపించి కొన్ని రోజులు అన్న కొన్ని రోజులన్న రిలీఫ్ ఇవ్వండి బయటికి ఉండడానికి అని అంటున్నారు. దాని ప్రకారం అయితే ఆయనకు అది రాదు అనేది ఒకటి క్లియర్. రెండోది 17A ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి 17A అనేది వర్తిస్తుందని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, అది ఎట్టి పరిస్థితుల్లో కృష్ణానీల్ గారు ఆయన వర్తిస్తుంది నేను భావిస్తున్నాను అంటున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ కోర్టు ముందు అదే వాదనలు వినిపించారు, అదేవిధంగా గౌరవ హైకోర్టు ముందు అదే వాదనలు వినిపించారు. ఇది హైకోర్టు ముందు వేసింది అయితే క్వాష్ వేసింది సెప్టెంబర్ 22 కోర్టు వేసింది. అంటే దాదాపుగా నెల రోజులు అవుతుంది సుప్రీంకోర్టులో ఈ అంశం పరిగణలోకి తీసుకొని కూడా దాదాపుగా 27-28 రోజులు. 27-28 రోజుల్లో నిజంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని, అంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి 17A వర్తిస్తుందా వర్తించదా అనే అంశంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనే అంశం ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ అంశం మీద అక్రమంగానే అరెస్ట్ చేశారనేది జడ్జి గారు కానీ భావించి ఉంటే అసలు ఇన్ని రోజులు ఈ పిటిషన్ పై విచారణ జరగదని నేను భావిస్తాను. అంటే ఇది లీగల్ గా నాకు నాలెడ్జ్ తక్కువ, బట్ ఎందుకంటే ఒక కేసులో ఇంత నిజంగా సీరియస్ ఇష్యూ, ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా మాజీ ముఖ్యమంత్రిని గవర్నర్ గారు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారనే దాని మీద దాదాపు 28 రోజులు విచారణ జరగదు. ఎందుకంటే అక్కడ ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కదా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కంటే ఇంకా పై వాళ్ళు ఎవరుంటారు ఇక్కడ? ఏసీబీ న్యాయమూర్తి కంటే, హైకోర్టు న్యాయమూర్తి కంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసిన వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని మీద అనేక కేసులను వాళ్ళు కూడా అంతకుముందు కూడా ఈ కేసుల్లో పరిగణలో తీసుకుని ఉంటారు, ఈ కేసుల్లో వాదోపవాదాలు వినుంటారు. కాబట్టి అసలు ఇన్ని రోజులు, నెల రోజుల పాటు దీని మీద విచారణ జరుగుతుందంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆ క్వాష్ అనేది, వాళ్ళు ఏదైతే ఆ క్వాష్ చేశారో అది ఇక్కడ కూడా డిస్మిస్ అయిపోతుంది అనేది నేను భావిస్తా ఉన్నాను. ఒకటి స్పష్టంగా ఎందుకు అన్నానంటే, ఇది చంద్రబాబు నాయుడు గారిని ఓన్లీ ఒక్క కేసులో వేస్తారు, 13 సెక్షన్ల కింద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చెప్పినట్టు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 2 సెక్షన్లు, మిగిలిన ఐపీసీ సెక్షన్లు. దాంట్లో 409 అనేది తీవ్రమైనటువంటిది, అది ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చేటటువంటిది కేసు కాదు, అది 10 సంవత్సరాల పైనుంచి లైఫ్ దాకా పడేటటువంటి శిక్ష ఉన్నటువంటి ఓన్లీ 17A. అంటే చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి అసలు ఈ పిటిషన్ మొత్తం ఆయన మీద ఆయన కొట్టేసేయండి అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఇన్నాళ్ళు విచారం జరిపినటువంటి జిఎస్టీ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు ఈడీ కావచ్చు, ఇన్ని రోజులుగా విచారం జరిపింది ఈ కేసులో. ఈ కేసులో విచారం జరిపినాక ఇది మొత్తం కొట్టేసేయండి, అసలు ఆయనకి దీనికి వర్తించదు అని అంటే అసలు ఎన్నాళ్ళు జరిగినటువంటి విచారణ ఇదే కోర్టులే కదా, ఇదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టులు చేసినప్పుడో, లేదంటే ఇదే జిఎస్టీకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడో, ఇదే సిఐడి వాళ్ళు మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ కేసుల్లో సమర్థించున్నారు కాబట్టి. సో ఈ కేసు అనేది క్లియర్ గా కుంభకోణం జరిగిందనే ఎస్టాబ్లిష్మెంట్. అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉంది అనేది మనం సెకండరీ మాట్లాడుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణం జరిగిందనేది క్లియర్ ఎవిడెన్స్. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనేది క్లియర్ ఎవిడెన్స్. దాంట్లో ఒప్పందం ప్రకారం 90-10% అనేది జీవోలో చెప్పారు, అగ్రిమెంట్ లో లేదనేది క్లియర్. సో ఆయన 13 చోట్ల సంతకాలు చేసి మరీ డబ్బుల్ని 4 నెలల్లో 330 కోట్ల రూపాయలు 4 నెలల వ్యవధిలో, సారీ 370 కోట్లు 4 నెలల వ్యవధిలో రిలీజ్ చేశారనేది క్లియర్ ఎవిడెన్స్. సో ఎంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత, సో ఇది 2018 కంటే ముందే విచారణ ఆల్రెడీ దీని మీద టేకప్ చేశారనేది కూడా ఎవిడెన్స్. ఎందుకంటే సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏసీబీ డీజీకి లేఖ రాసింది 14 May 2018. అది ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ విచారణ 2018 నవంబర్ తర్వాత కదా 17A సంబంధించి వచ్చింది. సో ఎఫ్ఐఆర్ లో తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా విచారణ స్టార్ట్ అయినది డేట్.